Hello friends, welcome to Simple Homemaker Telugu Malli. Today's video lo nen bread tho snack prepare chestunanu. Adentante garlic cheese bread toast. Dan kosam munduga manam kavalsinavi teesi ready chesi pettukunnanu. Bread oka spoon danchina vellulli butter teesi fridge lo unchi teesi bayata pettukunte melt ayipothundi. Tarvata stove on chesukoni pan pettukoni heat ayin tarvata 2 spoonlu butter veyali. ఒక స్పూన్ దంచిన వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసి మెల్ట్ అయిన తర్వాత రెండు బ్రెడ్ స్లైసెస్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాల్చిన వైపు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గార్లిక్ ఉంది కదా, గార్లిక్ బటరు అది మొత్తం అప్లై చేసుకోవాలి బ్రెడ్కి. స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెడితే బాగా తినేస్తారు. ఈ గార్లిక్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత తురిమి ఉంచుకున్న చీజ్ వేసుకోవాలి. తర్వాత పైనుంచి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం అయినా వేసుకోవచ్చు దాని బదులు. ఇవన్నీ వేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్రెడ్ని పెట్టి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని చీజ్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా రెండో వైపు కూడా కాల్చుకోవాలి. గార్లిక్ చీజ్ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొంచెం బటర్ వేసుకొని మనం తర్వాత ఇంకా ఒక బ్రెడ్ టోస్ట్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నేను చీజ్ కొంచెం వేసాను, హెవీ ప్రోటీన్ కదా అందుకని నేను కొంచెం వేసాను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్లు రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. గార్లిక్ చీజ్ బ్రెడ్ టోస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకొని పక్కకు తీసుకోవాలి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే టమాటా సాస్ తోటి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ చీజ్ బ్రెడ్ టోస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.